గాలి మాటలు మాట్లాడడానికి అధ్యక్ష సభ పెట్టుకున్నది, మీరు వారికి అనుమతి ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానిక. కాబట్టి ఒకరోజు మీరు మేము ఎవరము ఏ అంశాల మీద 18 సార్లు మేము తిరిగి ఇవాళ వారు మేము మిగులు రాష్ట్రంగా 14,000 కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినాం. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది. సరిగ్గా 10 సంవత్సరాలు తిరిగే వరకు 7,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈరోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట. లోపల క్యాన్సర్ ఉండాలి, ఎయిడ్స్ ఉండాలి, కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నాకు పిల్లని అని పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష. రాష్ట్రం దివాలా తీసింది. దివాలా తీయడానికి వాళ్ళ అసమర్థవంతమైన 10 సంవత్సరాల పరిపాలన విద్యుత్ శాఖ దివాలా తీసింది. 88,000 కోట్ల రూపాయల అప్పులే కాకుండా సింగరేణికి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టినరు. ప్రైవేట్ కంపెనీలల్లా ఎక్కడ తెచ్చిన అప్పులు అక్కడనే ఉన్నాయి. ఇరిగేషన్లో కాళేశ్వరం కట్టిన అంటారు, మేడిగడ్డ కుప్పగూలిపోయింది. ఇవాళ ఆ బ్యాంకులకు తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి. కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయిన 1,000 కోట్ల రూపాయలు అక్కడనే ఉన్నాయి అధ్యక్ష. ఇట్లా ప్రతి శాఖలు ఎన్ని అసలు ఎఫ్సిఐలో 2014-15లో మేము సరఫరా చేసినామన్నారు, ఇప్పటి వరకు వసూలు చేయలేదు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడి మీరు చేసిన తప్పులను సవరించి ఆ నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు. వీళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా జీడిపి గురించి వీటి గురించి మిగతా అన్ని మాట్లాడుతుండ అధ్యక్ష. నేను తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాలల్లా ఉన్న వివరాలన్నీ తీసుకొచ్చి బయట పెడతా. కాబట్టి నేను వారికి చేసే సూచన ఒక్కటే, మీరు ఏం చేసిండ్రో చూసినాకనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. బాగా కేసీఆర్ అప్పులు చేసిండు, రాష్ట్రం అప్పులు చేసిండ్రు, అప్పులు పెరిగినాయి. ఇదో రెటరిక్. అప్పులలో అధ్యక్ష మనది 23వ స్థానం. మనకంటే మించి అప్పులు చేసిన రాష్ట్రాలు 22 ఉన్నాయి అధ్యక్ష. మన పైన పరిమితికి లోబడి మనం ఉన్నాం, చాలా క్రమశిక్షణతో ఉన్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో పార్లమెంట్ సమర్పించినారు అధ్యక్ష. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సెషన్లోనే మొన్న 3-4 రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ లోయెస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి, చాలా పురోగతి సాధించిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అతి తక్కువ అప్పులతోని మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళందరూ ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటాయి అధ్యక్ష. లోక్సభ సాక్షి కూడా కేంద్రం కూడా ఇదే చెప్పింది. ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి పర్ క్యాపిటా పెంచి పవర్ పెంచి శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష, కేసీఆర్కి పిండం పెడతాం. ఇవన్నీ చేసినందుకు ఆ పిండం పెట్టాలా? ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? మీ వల్ల కాని పని, మీ నాయకులు ఎంతోమంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఇవ్వాలని ఇస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదొక పద్ధత? ఇదొక పార్టీ? దీనికో లెక్కనా? చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు, ఇది పూర్తి ఎటు పడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా. అదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను తెలంగాణకు అడ్డం కాదు నిలువు కాదు అని ఆయన ముసిముసులు నవ్వితే వీళ్ళందరూ వీడ మౌన పాత్ర పయించడం అన్నిటికీ పరాకాష్ట అధ్యక్ష, అన్నిటికీ చాలా భయంకరమైన పరాకాష్ట. వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే కదా అధ్యక్ష. చివరి ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన చేసిన అవమానాలు అయితే ఇన్ని కావు. ఆయన టీవీ కాడ పోవడం, అంధకారం అయితే చెప్పడం, రకరకాలు చెప్పడం చివరికి పరాకాష్టగా ఇదే శాసనసభకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అధ్యక్ష, శ్రీధర్బాబు గారు కూడా మంత్రి ఉన్నారు ఆ రోజు, ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు, ఇదే బెంచ్లలో కూర్చో ఉన్నారు. నేను నిలబడ్డ సీట్లో ఆయన నిలబడి తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి లేచి అట్టెట్లంటారండి అని అడగలేదు అధ్యక్ష. మౌనంగా బెల్లం కొట్టిన రాళ్ళ లెక్క కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలే.
మీరు అట్టేటంటారని మీరు సమైక్య రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలే. ఇది ఫ్యాక్ట్ కదా. మా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు మీ గవర్నర్ రేపు చూపెట్టమంటే చూపెడదాం, మీ సభ ఎక్స్టెండ్ చేయండి ఒకరోజు, ఆ క్లిప్స్ అన్ని తెచ్చి చూపెట్టమంటే చూపెడతా అధ్యక్ష. నేను అవన్నీ కూడా ఉన్నాయి. ఇక బీజేపీ అధ్యక్ష వీళ్ళు ఇట్లా అంటే బడేమియాతో బడేమియా చోటేమియా సుమానల్లా అన్నట్టు. వీళ్ళది కదా అంటే బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేశారు. అయిపోయింది, ఇక గడగెక్కింది, అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయ్యండి, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు, అంత జరుగుతూ ఉంది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ ఉన్న ఎల్కే అద్వానీ గారు వచ్చి హైదరాబాదే తెలంగాణలో తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష. మూడు రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేసిన అదే ఎన్డీఏ, కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది. ఎన్డీఏ తెలంగాణ చేయలే. జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వగైరా రాష్ట్రాలు చేసిండు, కానీ చేయలే. చేయకపోగా ఇంకా మీకెందుకండి తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష. చాలా మనసు బాధ దుఃఖంతో వాటి అన్నింటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని ఒక తెగువతోని మేము పోతూ ఉంటే ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు, కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి, మీకు ఎక్కడ దాని మీరు మాతోని గెలిచారు, మీ బతుకా మీ లెక్కన మీద ఒక పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీ. అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి, వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు కథలు చేసి ప్రయత్నాలు చేసినారు, కానీ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను 2.5 లక్షల మేడతో గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు, ఎన్ని రకాల కింగిరాలు కొట్టియడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలవోకగా అదొక ఇట్లా తీసిపాడేస్తే ఎన్నడూ ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష, మాట్లాడరు, పౌరుషం లేదు. ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాలు చేయాలిగా, మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేల కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిగిలాన్ కమిటీ అని ఒకటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ మళ్ళీ గిరిగిలాన్ కమిటీ అయిందా బాబు, గిరిగిలాన్ కమిటీ ఎందుకే కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్, 5 గంటలకు పోదాం మన ఇద్దరం గేట్ కాడ అటోటి నిలబడదాము, ఒక ఆనకపాయ చేతులు పడుకుందాం చెరొకటి, వెళ్ళినన్నల్లా ఇది ఏంద్రా అని అడుగుదాము, ఆనకాయ అనోడు తెలంగాణడు, సొరకాయ అనోడు ఆంధ్ర, ఇంకేమున్నదా దీనికి ఒక పెద్ద కమిటీయా, ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష. ఇది సత్యం, నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష, అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాలు చేయడం వల్ల 58 సంవత్సరాలని సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష. ఇంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష, ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు, అనేకమైనటువంటి బాధలకు 20-30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా నల్గొండ జిల్లా మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష. ఇంత దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే.